మోస్ట్ మెమరబుల్ డే ఇన్ మై లైఫ్. నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చిన మహేష్ బాబు గారికి ఎప్పటికీ మర్చిపోలేను. సో ఖచ్చితంగా ఒక మంచి హిట్ ఫిల్మ్ ఇచ్చి ఆయన రుణం తీర్చుకుంటాను అని కోరుకుంటున్నాను. అలాగే ఈ సినిమా మూడు బ్యానర్స్లో చేయడం జరుగుతుంది. ఎస్విసి శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, నేను ఆల్రెడీ ఆ సినిమాలు మూడు సినిమాలు చేశాను అక్కడ అదే బ్యానర్లో, నాకు హోమ్ బ్యానర్ లాంటిది. అలాగే జిఎంబి మహేష్ బాబు గారి ప్రొడక్షన్, అలాగే అనిల్ సుంకర్ గారి ప్రొడక్షన్, ఫస్ట్ టైం ఆయనతో అసోసియేట్ అవుతున్నాను. థ్యాంక్ యూ సార్, హోప్ ఇట్ విల్ కంటిన్యూ. అలాగే ఈ సినిమాలో మిగతా క్యాస్ట్ అండ్ క్రూ మీ అందరు ఆల్రెడీ ఇప్పటికే విన్నారు, చాలా మంచి ఆర్టిస్టులు దీంట్లో చేయబోతున్నారు. అందులో ముఖ్యంగా ఈ సినిమాలో విజయశాంతి గారు మళ్ళీ ఆఫ్టర్ సో మచ్ ఒక 13 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఆవిడ రీఎంట్రీ ఇవ్వబోతున్నారు. సో ఈ సబ్జెక్ట్ నచ్చి ఆవిడ సినిమాలు చేస్తున్నందుకు ఆవిడకి నేను ప్రత్యేకంగా కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను. అంతేకాదు ఆవిడ ఒక ప్రెస్ నోట్ పంపారు ఈ సినిమా సందర్భంగా, అది మీకు అందరికీ నేను చదువుతున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సూపర్ స్టార్ కృష్ణ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, నా తెలుగు మొదటి సినిమా కిలాడి కృష్ణుడు సూపర్ స్టార్ కృష్ణ గారితో తెలుగులో నేను ఇంట్రడ్యూస్ అవ్వడం జరిగింది. ఆ తర్వాత 180 సినిమాలు చేశాను. నా రాజకీయ జీవితంలో 13 సంవత్సరాల విరామం తర్వాత మళ్ళీ